ప్రతి ఒక్క పేదోడి కష్టం కూడా తెలుసుకొని ముందుకు వెళ్తున్నాను. అపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళు ఏంటంటే అధికారం వాళ్ళది ఉంది కదా, అలాగే పెన్షన్లు కానీ ఇంటి పట్టాలు కానీ ఇవేమీ ఇవ్వననేసి ప్రతి ఒక్కరికి కూడా భయపిస్తున్నారు. బలం అంతా కూడా దైవ బలం, ప్రజాబలం. ఎవరి వల్ల అయితే ఉపయోగపడతాదో వార్డు అభివృద్ధి చెందుతాదో, ముందుగా వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రెయ్యి రత్న. నేను 65వ వార్డుకి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉండే రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాము. ఫస్ట్ టీడీపీ చూసాము, వైసీపీ చూసాము. అభ్యర్థులకు కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఎందుకంటే మన వార్డులోని చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే శ్మశాన వాటికలు కానీ, అలాగే కొండవాలి ప్రాంతంలోని డ్రైనేజెస్, వాటర్ ప్రాబ్లమ్స్, సిసి రోడ్స్ కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మెయిన్గా ఆ వార్డుకి కావాల్సింది ఏంటంటే శ్మశానం, అలాగే మంచినీటి సరఫరా, నెక్స్ట్ డ్రైనేజెస్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నన్ను ఈ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి, ఎందుకంటే నేను స్థానిక అమ్మాయిని, మీ అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను, ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది నేను పార్టీలోకి వచ్చి, కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా నన్ను నా సేవను గుర్తించి పార్టీ అతి తక్కువ సమయంలో నాకు సీటు కేటాయించింది. ముందుగా మా పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడూ కూడా ఒక సామాన్యమైన మహిళగే ప్రతి ఒక్క పేదోడి కష్టం కూడా తెలుసుకొని ముందుకు వెళ్తున్నాను. అలాగే మీరంతా కూడా నాకు అండగా నిలిస్తే నేను ఇంకా ముందుకి ఇంకా ఉత్సాహంతో ఇంకా చాలా అభివృద్ధి చేస్తాను నా వార్డుని. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అధికార పార్టీ ఉంది, మనకి అధికారం అయితే లేదు, అలాగే ధనబలం లేదు, మనకుండే బలం అంతా కూడా దైవ బలం, ప్రజాబలం. ఆ ప్రజలతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడు నాకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు, నేను వాళ్ళకి అండగా ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలోని చాలామంది కూడా మన అపోజిషన్ క్యాండిడేట్లు కూడా మన స్థానికులు కాదు. ముందుగా స్థానిక ఎన్నికలు అంటే స్థానికులనే చూడాలి, ఎందుకంటే మీ మన వార్డులో ఉండే సమస్యల్ని స్థానికులకే తెలుస్తుంది కాబట్టి. సో మీరంతా కూడా ఆలోచించి ఈ ఒక్క అవకాశాన్ని, మీ అమూల్యమైన ఓటునైతే మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఎవరి వల్ల అయితే ఉపయోగపడతాదో, వార్డు అభివృద్ధి చెందుతుందో ఆచితూచి అడిగేసి అలాంటి వాళ్ళకి గెలిపించుకుంటే ముందు ముందుకి మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది అపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళు ఏంటంటే అధికారం వాళ్ళది ఉంది కదా, మీకు రేషన్ కార్డు కానీ, అలాగే పెన్షన్లు కానీ, ఇంటి పట్టాలు కానీ ఇవేమీ ఇవ్వననేసి ప్రతి ఒక్కరికి కూడా భయపిస్తున్నారు. ఆ ఇవ్వకపోవడానికి వాళ్ళు ఎవరు అసలు, ఎందుకంటే ఈరోజు జనాల ఓట్లతో వాళ్ళు నాయకులుగా ఎదుగుతున్నారు. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నాయకులుగా మన బాధ్యత తీర్చిదిద్దే బాధ్యత మనలోనే ఉంది కాబట్టి మనం అంతా కూడా ఆలోచించి రోజు ఏదో జనాల దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఓట్లు వేసియండి అమ్మా అని అడగడం కన్నా రేపు పొద్దున్న అలాగే గెలిచిన తర్వాత కూడా ఏ కష్టం వచ్చినా సరే మీలో ఉన్నానమ్మా అనేసి ఆ కష్టం తీర్చిన వాడే అసలే నాయకుడు. అదేవిధంగా నేను స్థానికురాలు కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి, నేను కంపల్సరీగా నా వార్డుని అభివృద్ధి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా 7 అవుతుంది, 7 కాలంలో కూడా మనకి కరోనా వచ్చి 7 సంవత్సరం అవుతుంది. ఎప్పుడు ఎన్నడూ చూడలేంది కరోనా మహమ్మారి వల్ల దేశమంతా కూడా, ప్రజలంతా కూడా చాలామంది చనిపోయారు. అలాగే చాలామంది అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఆ టైంలో కూడా మేము కరోనా టైంలోని నా వార్డు ప్రజలందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి నాకు తోచినంత సహాయం అంతా కూడా చేశాను, అదంతా మీకు తెలుసు. ఈ పర్యటనలో కూడా చాలామంది కూడా అమ్మ నువ్వు పెట్టింది మేము ఎప్పుడు ఎన్నడూ ఎవరూ కూడా ఇప్పటికి వచ్చి ఒంగి తొంగి చూడలేదు, కానీ ఆ టైంలో మాకు వచ్చి ఆదుకున్నామమ్మా, దానికోసమైనా మీకు ఆ విశ్వాసం కొలదైనా మీకు కంపల్సరీగా మీకు ఓటేసి మేము గెలిపిస్తామని ప్రజలంతా కూడా నాకు అనడం జరిగింది. అదేవిధంగా మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను, ఏ కష్టం వచ్చినా, ఏ నైట్ టైంలో కూడా, ఏ 12 గంటలు ఆ టైంలో కూడా మీరు తలుపు కొట్టి నాకు అమ్మ సహాయం అయినా నేను వెంటనే మీకు స్పందిస్తాను. అదేవిధంగా మరొకసారి వార్డు ప్రజలందరికీ కూడా
ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటుని గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఓటర్ మహాశయులు అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డ్ బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి శ్రీమతి రేయ్యి రత్న గారికి తమ అమూల్యమైన ఓటు ముద్రను గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు గ్లాస్, మన అభ్యర్థి రేయ్యి రత్న గారు. జై జనసేన, జై జై జనసేన.